నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క. ఈ సోమవారం పరివర్తన ఏకాదశిగా జరుపుకునేటటువంటి ఏకాదశి వస్తోంది. అత్యంత ప్రత్యేకమైనది, పుణ్యప్రదమైనది, చాలా చాలా వైశిష్ట్యాలతో కూడుకున్నటువంటి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాము. చెప్పండి అక్క, ఈ పరివర్తన ఏకాదశి ఏమి అంత విశిష్టతను సంతరించుకుంది, ఎందుకని అంత విశిష్టతను సంతరించుకుంది, ఏం చేయాల్సి ఉంటుంది? దక్షిణాయనం మొదలవగానే చాతుర్మాస దీక్ష మొదలవుతుంది మనకి. ఆ చాతుర్మాస దీక్షలో ఉన్న ఏకాదశులన్నీ కూడా చాలా పుణ్యప్రదమైనవి. ఏకాదశి అంటేనే చాలా ఇంపార్టెన్స్. అసలు అందులో కూడా ఇంకా చాలా మనం కొంచెం పూజ చేస్తేనే చాలా ఎక్కువగా పుణ్యం మనం సమర్పించుకోవచ్చు అనుకుంటే ఈ పరివర్తన ఏకాదశి కూడా అందులో ఒకటి. అంటే పేర్లోనే ఉంది పరివర్తన ఏకాదశి అని చెప్పి. అంటే విష్ణుమూర్తి ఎడం వైపుకి పడుకుని ఉంటారు కదా, ఆయనకి ఆయన కుడివైపు తిరుగుతారు అన్నమాట. తిరిగినప్పుడు ఆ ఏకాదశి నాడే తిరుగుతారు అని చెప్పి. కాబట్టి అలా పరివర్తన చేంజ్ అవుతుంది కదా. పరివర్తన అంటే చేంజ్ అవ్వడం అన్నమాట. ఆయన పడుకునే పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏకాదశికి ఆ పేరు వచ్చింది. అయితే మరి ఈ రోజున చాలా ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే శ్రవణ నక్షత్రం వచ్చింది అని చెప్పి. శ్రవణ నక్షత్రము ఎవరిది? వెంకటేశ్వర స్వామిది, అంటే విష్ణుమూర్తిది అన్నమాట. కాబట్టి ఏకాదశి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చాయి అని అనుకుంటే, అలాగే సోమవారం నాడు కూడా వచ్చింది కాబట్టి సోమవారం చాలా ఇంపార్టెంట్. మీకు ఆ నక్షత్రాలందరికీ అధిపతి దేవుడు శివుడు అనుకుంటే కనుక చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. ఇది సర్వార్థ సిద్ధి యోగంగా కూడా మనం భావించవచ్చు అన్నమాట. కాబట్టి ఏకాదశి శ్రవణ నక్షత్రం. ఇప్పుడు మనం ఎలా పూజ చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడుకుందాం. ఎలా పూజ చేసుకోవాలి అని అంటే, మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమా లేకపోతే ఎవరు పూజ చేయాలి అనేది మీకు ఒకటి ఉంటుంది కదా. లక్ష్మీనరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి అనేది చూసుకోండి. ఎవరికి పూజ చేసినా విష్ణు సహస్రనామం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు గనక మనం 108 వత్తులు ఆవు నెయ్యిలో ముంచి స్వామివారి దగ్గర దీపం వెలిగిస్తే శ్రవణ నక్షత్రం రోజు ఎలాంటి కోరికైనా తీరుతుంది తప్పకుండా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం శ్రవణ నక్షత్రం పూజ కూడా చెప్పాం ఒకసారి. అయితే 108 వత్తులు కష్టంగా ఉంది అని అనుకుంటే గనక అప్పటికప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మర్చిపోయాము అనుకుంటే, కనీసం 27 వత్తులన్న వేసి స్వామికి ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలన్నమాట. చాలా బాగా కలిసి వస్తుంది. అలా 108 వత్తులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జ్వాల ఎక్కువగా వస్తుంది. దీపం జ్వాల ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టడము, జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలి. లేదు స్వామివారి దగ్గర వెలిగించి దాన్ని నెమ్మదిగా తీసుకొని వచ్చి తులసి కొట్టు దగ్గర దూరంగా పెట్టినా కూడా మంచిది అనమాట. తులసి అమ్మవారి దగ్గర పెట్టినది మంచిది. అయితే ఎందుకు శ్రవణ నక్షత్రం రోజు దీపం ఎందుకు వెలిగించాలి అని అంటే, మన కర్మ పరిపక్వం అవ్వడానికి. మనం ఈరోజు మేనిఫెస్టేషన్ అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, బ్లాకేజెస్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఎందుకు ఆబ్స్టికల్స్ ఎందుకు వస్తున్నాయో, ప్రతి పని ఏ చేద్దామన్నా కూడా ఆగిపోతుంది అనుకున్నప్పుడు, మనం ఇలాంటి శ్రవణ నక్షత్రం రోజు కనుక మనం ఇలా స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారిని తలుచుకొని ఇలా ఈ దీపం వెలిగిస్తే అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగింపబడతాయి, కర్మ పరిపక్వం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉపవాసం అనేది ఖచ్చితంగా చెప్తారు ఏకాదశి నాడు. ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి, అన్నం తినకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్తారు. అలా ఎవరికైనా ఒంట్లో బాగాలేదో లేకపోతే డయాబెటిక్ పేషెంట్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైతే ఏం పర్వాలేదు, వాళ్ళు కూడా చపాతీలు తినచ్చు. అన్నం తినకుండా ఉంటే మంచిది. ఆ రోజు అన్నాన్ని అసలు పొరపాటును కూడా ముట్టుకోకూడదు అని చెప్పి శాస్త్రం వచనం అన్నమాట. కాబట్టి ఆ పరివర్తన ఏకాదశి రోజు స్వామివారిని తలుచుకొని విష్ణు సహస్రనామం చదివి చక్కగా స్వామికి కూడా ఏదైనా నైవేద్యం అనేది మళ్ళీ ఈ అన్నపరవాణం అవి ఇవి కాకుండా స్వామివారికి చక్కగా కేసరు, గోధుమ నూకతో చేసిన ప్రసాదం ఇలాంటివి పెడితే చాలా మంచిది అన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా సంతరించుకుంటుంది. ఎందుకంటే సోమవారం నాడు చేసిన మానసిక ప్రశాంతత కావాలనుకునే వాళ్ళు కూడా ఈ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. రైట్. ఉపవాసం లేనప్పటికీ ఇట్లా మీరు చెప్పినటువంటి దీపం పెట్టుకోవటము, దండం పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే ఆ రోజు ఎవరికైనా ఆడవాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఆ రోజు
ఫోర్త్ డే అయ్యి చేసుకోవచ్చాక ఫోర్త్ డే అయితే పనికిరాదు పనికిరాదు. ఐదో రోజు మారునీళ్లు పడితే గానీ మనం దేవుడికి సంబంధించినవి ఏవి కూడా చేయడానికి మనకి పనికిరాదు అనమాట. ఖచ్చితంగా ఐదో రోజే మారునీళ్ళు అయిన తర్వాతే మనం ఏ పనన్నా చేయాలి. ఓకే, అయితే విష్ణు సహస్రనామం అది నేర్చుకుని ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ రాదు మాకు చదవటం అనే వాళ్ళ పరిస్థితి ఏంటక్క? వెంకటేశ్వర స్వామిది వజ్ర కవచం. అన్ని మీరు చూస్తే గనక చాలా మనం ఏ వజ్ర కవచం తీసుకున్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది, కానీ మరి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఏముంటో కానీ నిజంగా ఐదారు లైన్లు ఉంటుంది అంతే. అంతేనా? అంతే ఉంటుంది. అర్థం కూడా ఎంత చక్కగా మనకు అర్థమవుతుందంటే చదువుకుంటే అది చదువుకుని చక్కగా అమ్మవారిది లక్ష్మీ అంటే ఎప్పుడైనా కానీ నారాయణుడిని పూజించినప్పుడు లక్ష్మీ అమ్మవారిని కూడా మనం స్తుతించాలి. ఆయన ఏదైనా స్తోత్రం చదువుకున్నప్పుడు అమ్మవారిది కూడా చదువుకోవాలన్నమాట. అలా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదివి అలానే అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈరోజు చాలా అంటే అలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు తొలగిపోవాలి అని గనక మనం అనుకుంటే, లేదు సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా కూడా ఈ రోజు చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రోజుని మనం వదులుకోకూడదు అని గట్టిగా చెప్పుకోవచ్చు. అలా స్వామికి వజ్ర కవచం చదివినప్పుడు మాత్రం మీరు నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక ఏడు ఎలాచీలు గనక స్వామికి నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది. ఎలాచి ఏంటంటే చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది ఎలాచీలో, మన సుగంధ ద్రవ్యము చాలా బాగుంటుంది. స్వామివారికి మీరు ఇంకా ఓపిక ఉందనుకోండి, ఈసారి దాని గురించి ఎలా పూజ చేసుకోవాలో చెప్తాను నేను. ఎలాచీలతో దండ చేస్తారు, దండ కూడా స్వామివారికి సమర్పించవచ్చు. అన్ని ఎలాచీలు మేము వేయలేమండి, చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ, అలా వేయలేము మేము అని అంటారు వెంటనే. అలా వేయలేని వాళ్ళు ఏంటి అని అంటే కనీసం ఒక 11 ఎలాచీలు దూరం దూరంగా మాల కట్టైనా కూడా స్వామికి సమర్పించవచ్చు. దండలా వేయచ్చా? దండలా వేయచ్చు. ఇప్పుడు మీరు కర్పూరం దండలు చూస్తాం కదా మనం ఎలా ఉంటాయి, కర్పూరం ఎక్కడో ఒకటి అక్కడొకటి ఇక్కడొకటి పెద్ద దారానికి చుట్టేసి ఉంటాయి, కానీ దాని సుగంధం మాత్రం చాలా బాగుంటుంది. అట్లానే ఆ కర్పూరం దండ కూడా వేయచ్చు స్వామికి, అంటే అలంకార ప్రియుడు విష్ణుమూర్తి ఎప్పుడు కూడా. కాబట్టి సుగంధానికి సంబంధించిన ఏమన్నా మనం స్వామికి సమర్పిస్తే మన మనసు కూడా ప్రశాంతం అవుతుంది. మనసు ఎప్పుడు ప్రశాంతం అవుతుంది, ఇబ్బందులన్నీ తొలగిపోయినప్పుడు. ఏకాదశి చాలా చాలా స్పెషల్, సో ఖచ్చితంగా ఏ ఏకాదశి చేయకపోయినా ఈ ఏకాదశి అయినా చేయండి అని చెప్పి చదవటం కూడా నేను జరిగింది. సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ వినియోగించుకుని ఈ పరివర్తన ఏకాదశి జీవితాల్లో కూడా పరివర్తన తీసుకురావాలి. తప్పకుండా తీసుకొస్తుంది, ఆ పేరు కూడా అందుకనే పరివర్తన అనేది తప్పకుండా తీసుకొస్తుంది. మీరు ఎలాచీ దండగా వేస్తారు కదా, ఆ ఎలాచీలు ప్రసాదంగా ఇంటిలి పారి తీసుకోవచ్చు. మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్కడ వేయాలి ఏంటి అనేది డౌట్ పడకండి, చక్కగా ప్రసాదంగా తినచ్చు. రైట్, లేదంటే పొడిగా చేసుకుని తర్వాత మనం దేన్ని అట్లా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.